ఈ రోజే ఉత్పన్న ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈ రోజు ఏమీ చేయకపోయినా సరే ఈ విధంగా ఉసిరి దీపాలను వెలిగిస్తే చాలు సగల శుభాలు కలుగుతాయి ఈ రోజు సూర్యాస్తమయం తర్వాత తులసిని విష్ణువును పూజిస్తే ఆ కేశవుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ రోజు సాయంత్రం దీపదానం చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరతాయి ఈ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో గదిలో కానీ తులసి కోట ముందు కానీ లేకపోతే విష్ణువు ఆలయంలో కానీ ఉసిరి దీపాలను వెలిగించినట్లయితే ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహంతో పాటు శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది అయితే ఉసిరి దీపం వెలిగించడం వల్ల ఎలాంటి పరిణామాలు కలుగుతాయి ఉసిరి దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది అయితే ఉసిరి దీపం వెలిగించడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా ఉసిరి గొప్పతనాన్ని తెలిపి ఒక చిన్న కథను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి ఉసిరి అంటే ఎంతో ఇష్టం వీరి అనుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా ఉసిరి దీపం వెలిగించాలి ఈ క్రమంలోనే ఈ ఉత్పన్న ఏకాదశి రోజు సాయంత్రం ప్రదోష సమయంలో ఉసిరి దీపాలను వెలిగించడం వల్ల కోరుకున్న కోరికలు నిర్విఘ్నంగా నెరవేరతాయి ఉసిరి దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు శ్రీలక్ష్మి శ్రీపతి అనుగ్రహం కోసం ఈ రోజు సాయంత్రం తప్పకుండా కనీసం రెండు ఉసిరి దీపాలను వెలిగించండి ఈ విధంగా వెలిగించడం వల్ల ఈతి బాధలు ఉండవు ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత ఆ విష్ణుమూర్తి అష్టోత్తరం అదేవిధంగా అమ్మవారి అష్టోత్తరం తప్పకుండా చదువుకోండి స్వామికి ఈరోజు కట్టు పొంగల్ని నైవేద్యంగా సమర్పించండి అంతేకాదు ఉసిరికాయ దీపంతో ఇంట్లో మంగళహారతి ఇవ్వడం ద్వారా మన ఇంట్లో ఏర్పడ్డ ప్రతికూల వాతావరణం తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల అష్టదరిద్రాలు తొలగిపోతాయి ఉసిరికాయపై నెయ్యి దీపం వెలిగించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు రెండు ఉసిరికాయలు తీసుకుని దానిలో నెయ్యి నిండేలా జాగ్రత్తగా తీసి నేతితో నింపాలి ఆపై తామరకాడల ఒత్తులను వేసి దీపం వెలిగించాలి ఇలా చేస్తే మహిళలు దీర్ఘసుమంగ్లీ ప్రాప్తిని చేజిక్కించుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం అంతేకాదు నవగ్రహాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలంటే తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి ఇలా దీపారాధన చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవు అష్టదరిద్రాలు తొలగిపోతాయి ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం లభిస్తుంది కార్తీక మాసంలో ఉసిరిదానం చేస్తే భూమండలానికి ప్రభు అవుతారని దారిద్రం తొలగిపోతుందని అంటారు అలాగే ఇంటి ముందు తులసి కోట వద్ద ఉసిరికాయతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరతాయని ప్రగాఢమైన నమ్మకం ప్రతి ఇంట ఐశ్వర్యాన్ని చేకూర్చేది కనకధరా స్తోత్రం అయితే అందరికీ ఈ స్తోత్రం మహిమ తెలుసు కానీ దాని వెనుక జరిగిన కథనం బహుశా చాలా కొద్ది మందికి తెలిసి ఉంటుంది ఆది శంకరాచార్యులు చిన్నతనంలోనే సన్యసించారు అనే విషయం అందరికీ తెలిసిందే అలా ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు ఒకసారి భిక్ష కోసం వెళుతూ ఒక ఇంటి ముందు ఆగి మాత భిక్షాందేహి అని అడుగుతారు అయితే ఆ ఇల్లు ఒక పేద బ్రాహ్మణురాలిది ఆమెకు ఉన్నది ఒక్కటే చీర ఆమె అప్పుడే స్నానం చేసి తన చీర ఆరబెట్టుకుని అది ఎప్పుడు ఆరుతుందా అని లోపలే ఒక మూల ఉండి ఎదురుచూస్తూ ఉంది ఆమె ఇంట్లో తినడానికి ఎలాంటి పదార్థాలు లేవు పూర్తిగా బేదరికంలో ఉంది అలాంటి ఆమెకు ఆదిశంకర్ల పిలుపు వినబడగాని అయ్యో నా ఇంట్లో ఏమీ లేదు కానీ ఎవరో భిక్షకు వచ్చారు ఏమి చెయ్యాలి అని బాధపడుతూ వెతకగా ఆమెకు తన ఇంట్లో ఒకచోట ఎండిన ఉసిరికాయ కనిపించింది ఆమెకు బట్టలు లేకపోవడం వల్ల ఆ ఉసిరికాయని తలుపుచాటి నుంచి ఆదిశంకర్ల భిక్ష పాత్రలోకి విసురుతుంది మొదట ఆ సంఘటనకు ఆదిశంకర్లు అయోమయం చెందిన ఆయనకున్న దివ్య దృష్టితో పరిస్థితిని అర్థం చేసుకుని ఏమీ లేకపోయినా కూడా ఉన్న ఉసిరిని దానం చేసిన ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె బేదరికాన్ని తలుచుకుని బాధపడుతూ విష్ణువు లక్ష్మీ నిలయమైన ఆ ఉసిరిని చూస్తూ ఒక్కసారిగా కనకదరా స్తోత్రాన్ని ఆసువుగా చెప్పారట అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ధనవర్షం కురిపించిందని పురాణ కథనం అందుకే ఉసిరికాయ దానం ఎంతో గొప్పదని చెబుతారు ఉసిరికాయలు కార్తీక పౌర్ణమి రోజు ద్వాదశి రోజు ఏకాదశి రోజు దానం చేయడం వల్ల వెలకట్టలేని ధనాన్ని దానం చేసిన పుణ్యం కలుగుతుంది దీనివల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ వారిపై ఉంటుంది కార్తీక మాసంలో ఏది దానం చేసినా దాని పుణ్యం ఎప్పటికీ వెంట ఉంటుంది కాబట్టి ఉసిరికాయ దానం గొప్పది ఇక ఉసిరి దీపం గురించి చెబితే లక్ష్మీదేవి ప్రతిరూపమైన ఉసిరిలో దీపం పెట్టడం వల్ల ఆ దేవిని చైతన్యవంతం చేసి ఆ పరమేశ్వరుడి నిలయంలో పెట్టినట్లు అవుతుంది ప్రణవ పంచాక్షరీ జపం విభూతిధారణ ఉసిరిదానం దీపారాధన కార్తీక పురాణ పఠనం ఇవన్నీ ఈ కార్తీక మాసంలో చేయడం వల్ల ఎన్నో పాపాలు తొలగి జీవితంలో సమస్యలు తగ్గి జీవితానికి ఒక మంచి మార్గం కనబడుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన ఉత్పన్న ఏకాదశి రోజు సాయంత్రం వేళ అంటే ప్రదోష సమయంలో ఈ విధంగా దీపారాధన చేయండి కనీసం రెండు ఉసిరి దీపాలను మీ పూజా మందిరంలో ఆ లక్ష్మీనారాయణ ఫోటో ముందు కానీ తులసి కోట ముందు కానీ లేకపోతే విష్ణు ఆలయంలో వెలిగించండి ఈ విధంగా వెలిగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి అదే విధంగా మీకు వీలైతే ఈ రోజు తప్పనిసరిగా ఒక సద్బ్రాహ్మణుడుకు ఉసిరి దీపాలను దానంగా ఇవ్వండి ఇలా చేయడం వల్ల జన్మ జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఆ లక్ష్మీనారాయణల ఆశస్సులతో పాటు ఆ మహాశివుడి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది ఎవరైతే ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నారో వారికి లక్ష్మీనారాయణల కటాక్షం కలిగి అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం